ఏపీలోని స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సమాయత్తం కావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికలకు పార్టీ నాయకులు శ్రేణులు అంత సిద్ధం కావాలని సూచించారు. దీనికి సంబంధించి పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పార్టీపై అభిమానం, సిద్ధాంతాలపై విశ్వాసం, బలంగా పోరాడే ధైర్యం ఉన్నవారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలని నాదండ్ల మనోహర్ సూచించారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులలో ఎక్కువ శాతం మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రంలో సుమారు 107 ఎంపీటీసీలు, 6 జడ్పీటీసీ, 62 సర్పంచ్, 915 వార్డులకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రేట్ మొత్తంగా ఏపీలోని స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సమాయత్తం కావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సమ్మతం కావాలని కార్యకర్తలకు, మహిళలకు, యువతకు పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా నాయకులతోటి ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో పార్టీకి సంబంధించినటువంటి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అదేవిధంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా చూస్తే కనుక 915 వార్డులకు సంబంధించి ఉప ఎన్నికలు, అదేవిధంగా 107 ఎంపీటీసీలు, 6 డిప్యూటీసీలతో పాటు 62 సర్పంచులకు కూడా ఉప ఎన్నికలకు త్వరలో రాబోతున్నాయి. వీటన్నిటికీ కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అవకాశం ఉన్నంత మటుకు అది ఎక్కువ స్థానాలలో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలి. కాబట్టి పార్టీకి సంబంధించిన వారందరూ కూడా కలిసి ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఉప ఎన్నికలకు సంబంధించి ఓటర్లు ఎక్కువ పడటమే కాకుండా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే విధంగా కూడా కృషి చేయాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఉప ఎన్నికలకు అవసరమైన సహాయ సహకారాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుంచి పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఇస్తుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టెలికాన్ఫరెన్స్ లో ఏవి రత్నం పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్, అదే విధంగా చైర్మన్ ఈవన సాంబశివరావు, అదే విధంగా ప్రతాప్ తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ స్థానాలు గెలుపుకు అవకాశం ఉండే విధంగా ఉంటాయి. కాబట్టి గెలుపునే లక్ష్యంగా చేసుకొని పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు నడవాలంటూ కూడా సూచనలు చేయడము, వారికి ఒక దిశా నిర్దేశం కూడా చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ యొక్క సత్తా నిరూపించడానికి సిద్ధంగా ఉండే విధంగా కూడా కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. శ్రీనివాస్ అంటే ఎటువంటి ప్రణాళికలతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ అధిష్టానం నాయకులను దిశానిర్దేశం చేస్తూ ఉంది? అయితే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో గడిచిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ స్థానాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా జనసేన పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి కూడా స్థానిక సంస్థలు అంటే లోకల్ పాలిటిక్స్ కి ఇబడి ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి సరైన అభ్యర్థులను ఎంపిక చేసి సరైన విధంగా గెలుపు పదంలో ముందుకెళ్లే విధంగా చూడటం కోసం కూడా వాళ్ళు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అంటే చూస్తే కనుక ఒక మండల, ఒక గ్రామ, ఒక యూనిట్ వారీగా చూసుకొని వార్డుకి సంబంధించి కూడా తప్పనిసరిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఓ నామినేషన్ చేసి పోటీలో ఉండే విధంగా కూడా ప్రిపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ ఇచ్చి తప్పనిసరిగా ఎన్నికలకు సిద్ధం కావాలనే విధంగా కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ.